హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నా ఛానల్ నుండి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు న్యూస్ పేపరు ఎలా ఓపెన్ చేయాలనేది మీ ఫోన్లో చూపిస్తున్నాను. సో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కాకపోతే కొంతమందికి న్యూస్ పేపర్ అనేది ఫోన్లో ఎలా చూడాలనేది తెలీదు. సో ఇది తెలిస్తే మీరు ఈజీగా న్యూస్ పేపర్ అనేది చూసుకోవచ్చు. ప్లస్ అలాగే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ లాగా మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. మీరు మీ బ్రౌజర్ ఏదైతే ఉందో, మీరు ఈనాడు పేపర్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఫైర్ ఫాక్స్ యూజ్ చేయండి. నేను జస్ట్ ఓపెన్ చేసి చూపెడుతున్నా కాబట్టి ఇందులో చూపించడానికి నో ప్రాబ్లం. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం ఫైర్ ఫాక్స్ అనేది ఈనాడు పేపర్కి బాగుంటుంది. సో మీరు ఈనాడు పేపర్ అనేది చూడాలనుకుంటే ఇక్కడ ఈనాడు ఏపీఆర్ ఈ విధంగా టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఫస్ట్ ఒక పేజ్ వచ్చింది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా పేపర్లోకి తీసుకెళ్తుంది. మీకు ప్రజెంట్ ఒక మూడు పేపర్ వరకు చూపిస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. సో ఈనాడు పేపర్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే అక్కడ స్టేట్ అయితే ఈ పేపర్ చూడవచ్చు. అలాగే తెలంగాణ అయితే ఈ తెలంగాణ దాని మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి. ప్రజెంట్ మీకు ఇక్కడ తెలంగాణ, మళ్ళీ ఇక్కడ కూడా మనం డీటెయిల్స్ అనేది మార్చుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్. సో ఇక్కడ కూడా మనం ఒకసారి కావాలంటే డైరెక్ట్గా మార్చుకోవచ్చు. ఇక్కడ డేట్, ఏ డేట్ ఇస్తే ఆ డేట్ అనేది ఇక్కడ పేపర్ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ పేపర్ చూసారు కదా, పేజెస్ అన్నమాట, మనకి ఎన్ని పేజీలు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్లా మీరు క్లిక్ చేసి పేపర్ అనేది ఇక్కడ చదువుకోవచ్చు అండి. సో మీ ఇక్కడ ఏంటంటే ఇది ఏ పేజీకి ఆ పేజీ పార్ట్ పార్ట్ ఉంటుంది అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకుని చదవడానికి బాగుంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ ఇమేజ్ అనేది మీకు పెద్దగా కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మీరు మీ టచ్ చేసి ఒకసారి నొక్కిపెట్టి మీ మొబైల్లో వివి ఇమేజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇది పెద్దగా కనిపిస్తుంది. సో మీరు సేవ్ చేసుకోవాలంటే మాత్రం దీన్ని ఓకే దీని మీద క్లిక్ చేసి మీరు సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ పేపర్ అనేది మీరు చదవడానికి బాగుంటుంది. సో అలాగే మీకు ఇంకో పేపర్ చూపిస్తున్నాను, సాక్షి. సేమ్ ప్రతిదానికి మీరు ఈ పేపర్ అని మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ అని టైప్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీరు చూసారు కదా ఈ పేపర్ అని. సో దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు సేమ్ దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అని ఉంది కదా, మీరు తెలంగాణ దాని మీద క్లిక్ చేసినట్టయితే తెలంగాణ న్యూస్ పేపర్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఓపెన్ అయింది కదా. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ కొట్టుకుంటే దీనికి ఏంటంటే పార్ట్ పార్ట్ డైరెక్ట్గా మీరు పేజీని మొత్తం ఇక్కడే జూమ్ ఆప్షన్ ఇస్తారు. మనం జూమ్ చేసుకుని పేజీని మొత్తం మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటా ఇక్కడ న్యూస్ అనేది మనం చదువుకోవచ్చు అనమాట. సో సాక్షి పేపర్ ఈ విధంగా చూడాలి. అలాగే మీకు ఇంకోటి నమస్తే తెలంగాణ పేపర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చింది కదా నమస్తే తెలంగాణ ఈ పేపర్ అని. సో ఈ పేపర్ మరి మీరు పేపర్ చూడాలనుకున్న ప్రతి దానికి మీరు ఆ పత్రిక ఏదైతే ఉందో దానికి ఈ అని యాడ్ చేసినట్టయితే అందులో పేపర్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ టచ్ చేయండి, విధంగా టచ్ చేస్తే ఇంక సేమ్ దీనికి కూడా విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా తెలంగాణ మెయిన్ అని, మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే తెలంగాణలోకి వెళ్తాం. ఇది ఇంకా లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ తెలంగాణ మెయిన్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద క్లిక్ చేసి చూడొచ్చు. సో మనం తెలంగాణ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడనే ఈ పేపర్ ఇక్కడ నుంచి మనం చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుంది, మీరు దీన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి.